విశాఖపట్నంలో విపక్ష నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పట్న అధ్యక్షుడు అప్పు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యాలయం క్యాంప్ ఆఫీస్ ముందు చేసినటువంటి ధర్నా నిరసన కార్యక్రమానికి అతి ఉత్సాహంగా పోలీసు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేసిన అక్రమ కేసులు హక్కు సిరి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షు మీద పెట్టిన విషయాల మీద మాట్లాడుతూ మీ బాధ్యతలను మీరు మర్చిపోతున్నారు కాబట్టి ఆల్ పార్టీ మీటింగ్ ఇలా కూర్చొని మాట్లాడేటువంటి కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ ఆల్ పార్టీ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, బీజేపీ, రిపబ్లిక్ మన సుభాష్ చంద్రబోస్ పార్టీ, తర్వాత సిపిఐ పార్టీ నాయకులు ఇందులో కూర్చోవడం జరిగింది. ముఖ్యంగా హుస్నాబాద్ మేమంతా మత్తుకంగా వద్దు వద్దనంగా సిద్దిపేట జిల్లాలో కలిపారు. కలిపేటప్పుడు ఎన్నో కాకమ్మ కబుర్లు ఒక అర్ధ గంట నిరసన తెలిపితే మా మీద కేసులు పెడతారా మీరు? మేమైనా గవర్నమెంట్ ఆఫీసులుగా తెలిసి ఇట్లా ముట్టుకున్నామా? ఒక ఆస్తి నష్టం చేసినామా? బేకములు అంటే మీరు నంబర్ వన్ ఉన్నట్టున్నారు. అసలు మాకు సారం కోల్పోతాం. అమ్మానియో అమ్మానవయ్య చర్యలో పాల్గొంటారు. మీరు అది కాదు, ప్రజలకు జవాబుదారీగా ఉండరు పొంది కాదు అని తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ వెంటనే రేపు పొద్దుటి నుంచి కరోనా విషయంలో మీరు ఏదైతే ఐసోలేషన్ కేంద్రాలు ఇక్కడ పెట్టాలన్నావు అవన్నీ పెట్టాలి. ఒక్క అంబులెన్స్ కొనాలని మా అక్కుసీను ఒక 4-5 రోజులు భిక్షాటలు చేస్తే దాని మీద లోకల్ లీడర్లు చాలా వాట్సాప్లలో పెట్టారు. మీ ఎమ్మెల్యే టైల్ గారికి హుస్నాబాద్ పోలీసుల మీద వీళ్ళంతా కంప్లీటు టీఆర్ఎస్ పార్టీకి ఒక కార్యకర్తలాగా, ఒక అనుబంధ సంస్థలాగా, వాళ్ళ పార్టీలో ఒక విభాగంలాగా పనిచేస్తారు. వీళ్ళకు ఉండాల్సినటువంటి చట్టాలు కానీ పోలీస్ మాన్యువల్ కానీ పాటిస్తలేరు. వాళ్ళకు రూల్స్ విషయంలో కానీ బాధ్యతల విషయంలో కానీ వాళ్ళు పాల్గొంటలేరని మేము తెలియజేస్తూ వెంటనే ప్రభుత్వం అన్ని శాఖలు పనిచేయాలి అని డిమాండ్ చేస్తూ మేము ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ని ఏర్పాటు చేయించాం. పత్రికా ముఖంగా ఇవాళ ఇక్కడ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేసినాం. అవసరమైతే కోవిడ్ నిబంధనలు వ్యతిరేకించి కూడా మీ నల్లమొఖం మీ దరిద్ర వేషాలు ఇట్లే చేస్తే రేపు హాస్పిటల్ కాంటే రేపే నెల ఉండేనా? మీ పోలీసులతో కానీ ఎవరితో కానీ ఈ ప్రజాస్వామ్య పద్ధతుల ప్రకారం ఘర్షణ పడి కూడా ఇక్కడ కోవిడ్ను ఏదైతే సెంటర్ రావాలో దాన్ని సాధించడానికి ఎంత త్యాగాలకైనా మేము దిగేటట్టు మీరు మమ్మల్ని రెచ్చగొడతారు. దానికి మొత్తం మీరే బాధ్యులైతారని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.